సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చికోడు గ్రామంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం పెద్ద చికోడు గ్రామానికి వచ్చి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అన్నీ పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని రెవెన్యూ సమస్యలకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు రైతులు పూర్తిగా సహకరించాలని కోరారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక తహసీల్దార్ అన్వర్, ఆర్ఐ బాలయ్య, విఆర్ఓ రవీందర్, వేణు, రైతులు మల్లారెడ్డి, రామ్రెడ్డి, భూపాల్ రెడ్డి, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఇస్తాం ఒక రెండు మూడు రోజులు మొత్తం అర్జీ మొత్తం కంప్లీట్ చేసేది. ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఇస్తాం మీరు ఏమైనా ఇచ్చారా? ఈ గ్రామంలో ఇబ్బంది ఏముంది? మూడు ఎకరాల్లో మెయిన్ ఎక్స్టెంట్ పెరుగుతుంది, తగ్గించాలి కదా బాబు. తగ్గించినప్పుడు మరి ఏమవుతుంది? అందులో ఒక 10 మంది ఉన్నారు కదా సార్, ఆ 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసేయాలి. తప్పకుండా చూడండి, మీ ముందే చేస్తున్నాం సార్, చేయండి సార్. కానీ ఏమవుతుంది, ఈ ప్రక్రియ చేస్తే తప్పకుండా 20% మంది కోపం వస్తుంది. వస్తారు కదా, వాళ్ళు ఏమంటారు? ఓపీ మళ్ళీ ఏదో ప్రభుత్వమే తప్పు చేసింది అంటారు కదా బాబు. అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేం తప్పు చేస్తే బాబు మాకు చెప్పండి, మేము సవరించుకుంటాం. కానీ ఇట్లాంటి విషయాల్లో న్యాయం చేస్తే కోపం వస్తే మేమేం చేస్తాం దాన్ని? ఒకటి మాది ఉంది సార్, మాది ఒకటి. ఒక సర్వే నంబర్లో 4 ఎకరాలు 19 గుంటలు, అది ఫస్ట్ ఉంది అట. 4 ఎకరాలు 29 గుంటలు చేసారు దాన్ని. అది మనిషి కింద రిజిస్ట్రేషన్ చేశారు సార్. అయినాక మాకు ఒక 11 గుంటలు నాది, నాదే మొత్తం కట్ చేసారు. అది తప్పలేదు నాకు ఆల్రెడీ. నేను చిత్తంగా చెప్తున్నా విషయం సార్, మా వాళ్ళు ఎక్కడన్నా పోనీ తెలుసో తెలియకో తప్పులు చేస్తే చూపించండి, చేస్తాం. మేము చేశాను అందుకనే. కానీ మేము ఒక్కటి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, న్యాయంగా మేము ఎక్స్టెండ్ తీస్తే మాత్రం దానికి మీరు చెప్పాలి, నష్టం చెప్పాలి. కట్ చేయాల్సింది అందరికి, మనసుకి ఉన్నారు పట్టదారులు. ఒక్కది కడిగేది, అది చేస్తే ముగ్గురు పట్టదారులు చేయాలి సార్. అది అంటే ఒకే మనిషి ముగ్గురు మనుషులకు పాలు చేస్తే అది. ఇప్పుడు 3 రోజులు వస్తాను నేను, రేపు కూడా వస్తాను. రేపు ఇంకా మీ మధ్యలో కూర్చుంటాను, కూర్చుని మిమ్మల్ని అడుగుతాను. మా వాళ్ళు న్యాయం చేస్తలేదు. తర్వాత ఏమవుతుంది, 3 రోజుల తర్వాత మేమేం చెప్పుకుంటాం? ప్రభుత్వం జాబితా ఇంట్లో పుచ్చుకుంటాము, అయిపోయింది అంటాం. ఏమవుతుంది మీ దగ్గర? ఇట్లా నిజంగానే అన్యాయంగా ఎక్కువ చేసుకున్న వాళ్ళు, మేము తక్కువ చేస్తే వాళ్ళు ఇంకో జాబితా పట్టుకుంటారు. ఏమవ్వలేదు 3 రోజులు ఇక్కడ మధ్య తప్పైంది. ఇదో అంకెల గారెడ్డి అసలు పని అవ్వలేదు, నా దగ్గర 10 ఎకరాలు అంటే నాకు కట్ చేసి 7 ఎకరాలు అన్నాడు, ఎక్కువ చేయమంటే పైసలు అడిగారు అన్న విషయాలు కూడా అంటారు ఇక్కడ. మళ్ళీ అంటారు ఇప్పుడు ఏదైతే పూర్వంగా పాని ఉంటుంది కదా సార్, ఆ పాని ప్రకారం చేస్తే ఎలిజిబుల్ సార్. అది మాకు తెలుసు, మేము కూడా అదే చేస్తామంటే. నేను ఏమంటామంటే బాబు, మీరు చూడండి, రేపు న్యాయం చేసి పోతాం ఇక్కడి నుంచి. కానీ న్యాయం చేసినా అందరూ హర్షించారు కదా, కొంతమందికి చేస్తారు మళ్ళీ వాస్తవానికి నష్టం జరగలేదు. కానీ ఇన్ని రోజులు ఆక్యుపై చేసుకునే పోవట్టి అన్న ఈర్షనే ఉంటుంది తప్ప. కానీ ప్రేమతోని అదైతే మేమంటే ప్రేమను అడగట్లే పోనీ, మేమంటే ఈర్ష అంతా కొద్ది కూడా పడలే. ప్రభుత్వం అవకతవకలం చేస్తాను చెప్తే ఎట్లాగా అది? అది మీకు అది సరే పోయినాడు ఎట్లని చెప్తాడు? మీలాంటి వాళ్ళు నచ్చని చెప్పాలి. మీరు చూడండి, మీరు కన్విన్స్ అవ్వండి, మీకు నిజంగా న్యాయం అవుతుంది చెప్తే కొంచెం ఆ విషయంలో మీరు దయచేసి చెప్పకపోతే మళ్ళీ వస్తా. అప్పుడు ఇంపోర్ట్ సచ్ ఉండలకు రాలేదు, మొత్తం ల్యాండ్ లేని వాళ్ళకి అమౌంట్ వచ్చేసాం. ఇది మొత్తం మన ఈ చీకో రెవెన్యూలో మొత్తం అవకతవకలు తగ్గించాలి బాబు. అదే అంచెల వరకు పోతాం. ఇప్పుడు ఈ విషయం రేపు మనం ఖతం చేసుకుంటాం. ఖతం చేసుకోవడం అంటే మీ అర్జీలు స్వీకరిస్తాం. 2-3 రోజులు ఇవ్వండి, మీకు మీ చేతిలో డిజిటల్ సిగ్నేచర్ పట్టాలి, చేతిలో పెడతాం.